సినిమా సూపర్ గా ఉంది, చాలా బాగుంది, చాలా బాగా చేశాడు, అందరికి బాగా నచ్చింది. సూపర్ అన్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదర కొట్టేశారు అన్న, సూపర్ హిట్. అసలు యాక్చువల్లీ సైనిక మై ఫ్రెండ్, సో మై ఫ్రెండ్ మూవీ రిలీజ్ అనేసరికి ఐఎమ్ సో వెరీ హ్యాపీ. అండ్ మూవీ కూడా చాలా బాగుంది అండ్ కొంచెం వైల్డ్గా చాలా డిఫరెంట్గా ఈ ప్రెజెంట్ అందరికి నచ్చేలా ఉంది. చాలా చాలా బాగుంది మూవీ అయితే, సో అందరూ చూడాలని తప్పకుండా కోరుకుంటున్నాను. అన్నా 35లో మూవీ చూసామన్నా, ఏముందన్న సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. అసలు సార్ నిజంగా చెప్తున్నా, యాక్టింగ్ చూస్తున్నా మాత్రం సూపర్ చేసిండు సార్, దుమ్ము లేపేసిండు. అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం విలేజ్లో తీసిండు, మొత్తం క్యారెక్టర్ మొత్తం సూపర్ చేసిండు. సెకండ్ హాఫ్ సస్పెన్స్లో పెట్టిండు సార్, నిజంగా చెప్తున్నా సార్, దుమ్ము లేపేసిండు, ఇచ్చి పడేసిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ప్రతి సీన్ మాత్రం దుమ్ము లేచిపోయింది. 35లో ఇక్కడ నా డిఎన్ఏ నాకోటి చెప్తుంది, నా డిఎన్ఏ నాకోటి చెప్తుంది, అదే చేస్తా, అడ్డొస్తే చంపేస్తా. ఐ లైక్ ఇట్. దేవి థియేటర్ రాక్ చేశారు డార్లింగ్స్, సో నైస్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. మాత్రం ఇచ్చి పడేసిండు సార్, మాత్రం యాక్టింగ్ మాత్రం సార్ దుమ్ము లేపేసిండు సార్. చాండ్రల్ తర్వాత మీ విలన్ క్యారెక్టర్ చూసిన సార్, ఇచ్చి పడేసిండు సార్ మీరు. డర్టీ ఫెలో, డర్టీ ఫెలో సార్, డర్టీ ఫెలో, 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 డర్టీ ఫెలో. అంటే సినిమా కాదండి, అదొక పాన్ ఇండియా సినిమా. అసలు సినిమా మామూలుగా చాలా అంటే చాలా బాగుంది. డర్టీ ఫెలో అన్న మూవీ ఏంటంటే అల్టిమేటెడ్ భయ్యా. నిజంగా హీరో గారు ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. అలాగే మెయిన్ చెప్పాలా, డైరెక్టర్ గారు సూపర్గా తీసుకురు. అయితే మెయిన్ ఏంటంటే సినిమా గురించి ఒక రెండు మాటలు చెప్తాం భయ్యా, నిజంగా ఎక్కువ వద్దు. డర్టీ ఫెలో అన్న సినిమా చాలా బాగుంది, వండర్ఫుల్ మూవీ. నిజంగా ఒకటైతే చెప్తే, ఈ ఫ్రైడే రిలీజ్ అయిన సినిమాలో చూస్తే పర్ఫెక్ట్ సినిమా, నెంబర్ వన్ సినిమా ఏదైనా ఉందంటే డర్టీ ఫెలో సినిమా. చాలా బాగుంది భయ్యా, ప్రతి ఒక్కరు క్యారెక్టర్ కూడా సూపరు. నిజంగా ఇందులో ఒక్కళ్ళది కాదు, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. నిజంగా వీళ్ళ క్యారెక్టర్ డిజైన్ చేసిన డైరెక్టర్ అయితే యాసప్, ఆ స్టోరీ కానీ ఆ లైన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది సార్. మీ క్యారెక్టర్ వైజ్ సూపర్ అసలు. నిజంగా ఈజ్ అ డర్టీ ఫెలో అంటే ఈజ్ నెంబర్ వన్ అనమాట. చాలా బాగుంది సినిమా గురించి ఒకటి చెప్పాలి భయ్యా, హీరో గారు ఎలా ఉంటారంటే మామూలుగా నిండా స్క్రీన్ నిండా పగిలిపోతుంది. చాలా బాగుంది, డబుల్ రోల్ అల్టిమేటెడ్ భయ్యా. నిజంగా గర్ట్స్ ఉండాలి సూపర్, నిజంగా ఒక పాన్ ఇండియా హీరో అన్నాను మీరు, నెక్స్ట్ లెవెల్. అలాగే మన హీరోయిన్ బ్యూటిఫుల్ హీరోయిన్, అసలు గ్లామరు చాలా బాగుంది. తన క్యారెక్టర్ వైజ్ కానీ తన క్లైమాక్స్ సాంగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అలాగే ప్రొడక్షన్ వాల్స్ అయితే చాలా బాగుంది. అంటే ఒక ఏ నిజంగా చెప్తున్నా, తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. ప్రతి ఒక్కరు చూడండి, అసలు మెయిన్ ఏంటంటే సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ కానీ, అసలు సాంగ్స్ కానీ, అసలు ఎవ్రీ వన్ అసలు ఇట్లా పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు చాలా బాగుంది, అసలు ఎవ్వరు మిస్ కావద్దు భయ్యా. డర్టీ ఫెలో అంటే డర్టీ ఫెలో సినిమా చాలా బాగుంది, క్రేజీగా ఉంది సినిమా, ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇలాంటి సినిమా కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం సూపర్ భయ్యా, ప్రతి ఒక్కరు చూడండి, అసలు మిస్ కావద్దు. థ్యాంక్ యూ. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టేశారన్న, ఇచ్చి పడేసామన్న, అసలు నెక్స్ట్ లెవెల్, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ లో. అండ్ హీరోయిన్ గారు నిజంగా లవ్ యూ మ్యామ్. అసలు అంటే అసలు ఏమన్నా డాన్స్, మీ డాన్స్ కి మీ అందానికి అసలు ఏమంటారు, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. అండ్ మన శంకర్ నారాయణ గారు, నేను చెడ్డీలు వేసుకున్నప్పుడు అన్నగారు లక్ష్మి సినిమా చేశారు, ఇప్పుడు నేను ప్యాంట్లు వేసుకొని గడ్డంతో వచ్చిన, కానీ ఇప్పటి వరకు అలాగే ఉన్నారు. నిజంగా చాలా బాగున్నాయి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కూడా తగ్గేదే లేదు అన్నట్టు పెట్టారు పైసలు, దానికి డబుల్ వస్తాయి అన్న. ఒక్కటే చెప్తున్నా, ఈరోజు ఫ్రైడే కాదు, అసలు డర్టీ ఫెలో డే. ఎందుకంటే దీనికి ఉన్నంత క్రేజ్ బయట, అంటే మా ఫ్రెండ్స్లో అడుగునంత సేపు కూడా దేనికి వెళ్తావు అంటే డర్టీ ఫెలో అంటున్నారు. సో ఈ వీకెండ్లో ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు అన్న. నెక్స్ట్ కూడా నువ్వు ప్యాన్ ఇండియా మూవీస్ చేయనా, అంటే ఈ రోజు నుంచి నీకు ఒక అభిమాని ఉన్నాడని గుర్తుపెట్టుకోనా. ఇక్కడ మాత్రం దేవి థియేటర్లో చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. థ్యాంక్ యూ భయ్యా. డర్టీ ఫెలో పేరు అందరూ వినడానికి అరే డర్టీ ఫెలోనా, ఏంటి ఏంటి అని వచ్చారు ఇక్కడ. బట్ సినిమాలో కంటెంట్ అయితే వేరే లెవెల్, వేరే లెవెల్ ఫైట్స్. అసలు సార్ని ఇన్ని క్యారెక్టర్లు, ఇన్ని క్యారెక్టరైజ్ చూసినా కూడా చేసే కొద్దీ ఇంకా చూడాలి, ఇంకా ఫైట్లు చూడాలి అనిపిస్తుంది. సార్ ఫైట్స్ ఉంటాయి భయ్యా, వేరే లెవెల్. ఆ స్కిల్స్ ఇప్పుడు అందరూ ఏదో విలన్ అంటే అలా వచ్చిపోయే విలన్స్ ఉంటారు, బట్ డర్టీ ఫెలో వేరే లెవెల్ ఉంది. సినిమా మాత్రం థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కడు నిజంగా
గుండె మీద చేసుకోవచ్చు, ఒక మంచి సినిమా చూశాను నేను అనే ఫీల్ అయితే ప్రతి ఒక్కడికి వస్తుంది. హీరోయిన్ ఏం చెప్తామన్నా అంత హార్డ్ గుండె. డర్టీ ఫెలో ఫ్యాన్స్, సినిమా ఎలా ఉంది? అదిరిపోయింది. లవ్ యూ డార్లింగ్స్. కరెక్ట్గా మళ్ళీ ఒకసారి చూడండి, ఎంజాయ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికి చెప్పండి. ఓకే, డర్టీ ఫెలో, డర్టీ ఫెలో, డర్టీ ఫెలో అంటే ఫీల్ అవలా, దాన్ని బ్రాండ్ చేసేసా. అందరికీ నమస్కారం. డర్టీ ఫెలో రాక్స్, ప్లీజ్ కమ్ వాచ్ అవర్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ లవ్ ఇట్. ద డాన్స్ ఇస్ అమేజింగ్, రైట్? సూపర్. ప్లీజ్ కమ్ వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. ఇప్పుడు నా వంత అయితే ఒకటే మాట, డర్టీ ఫెలో ద ఓన్లీ మూవీ, ద ఓన్లీ మూవీ, ద ఓన్లీ మూవీ. ఇట్ ఈస్ నాట్ ఏ పాన్ ఇండియా మూవీ, రాదర్ ఇట్ ఈస్ మోర్ దెన్ దాట్, పాన్ వరల్డ్ మూవీ అవ్వాలి. ద సో మెనీ బ్యూటిఫుల్ స్టార్స్ ఆర్ దేర్, బ్యూటిఫుల్ గర్ల్స్ ఆర్ దేర్, డర్టీ ఫెలోస్ దేర్. చూసి ఎంజాయ్ చేయండి. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. డర్టీ ఫెలో మూవీ బాగా వచ్చిందని మీరు అన్నారు, అది నాకు హ్యాపీగా ఉంది. అలా డర్టీ ఫెలో మూవీని మీరు అందరూ డిఫరెంట్ డిఫరెంట్గా ఆదరించి డిఫరెంట్ ఫీలోస్ అవుతారని ఆశిస్తున్నాను. నిజంగా చెప్తున్నా కదా, డర్టీ ఫెలో సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా నచ్చిందంటే ఒకరు హీరోయిన్ చెప్పలేము, అంటే హీరోయిన్ గారి రోల్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. హీరో గారి యాక్టింగ్ ఉంటుంది, హీరో అన్న అసలు మామూలుగా చేయలేదు భయ్య. హీరో అన్న ఫైట్స్ కానీ లుక్స్ కానీ యాక్షన్ అయితే వేరే లెవెల్, అసలు ఇరుగా తీసేసారు. నిజంగా ప్యాన్ ఇండియా హీరో లాగా ఉన్నాడు. నాకు సినిమా అయితే చాలా చాలా మంచి కాన్సెప్ట్ భయ్య, ఇలాంటి సినిమాలు రావడమే తక్కువ, అలాంటిది ఒక మంచి సినిమా వచ్చింది. సో మీరు అందరు చూడండి డర్టీ ఫెలో అనే సినిమా, నాకు చాలా చాలా బాగుంది. అంటే ఇంటర్వెల్ ఒక ట్విస్ట్ కానీ క్లైమాక్స్ ట్విస్ట్ కానీ అసలు పిచ్చెక్కిపోయింది. నాకు బాగా నచ్చినది ఒకటే ఒకటే అన్న, నిజంగా లాస్ట్లో క్లైమాక్స్లో అసలు ఆ సాంగ్ ఉంటుంది భయ్య, మామూలు సాంగ్ కాదు, నిజంగా సాంగ్ అయితే నిజంగా సినిమా మొత్తం మర్చిపోతారు. ఆ ఒక్క సాంగ్ అయితే ఆ ఒక్క సాంగ్ అలా ఉందన్నమాట. సో సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. నేను లాస్ట్కి ఒకటే చెప్తా, డర్టీ ఫెలో సినిమా ఎల్లుండలు చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు, పెళ్ళనో పెళ్ళికానో, లవర్నో లవర్లేనో, బ్రేకప్ అయినో, ఆఖరికి ముసలు కూడా వెళ్ళి డర్టీ ఫెలో సినిమా చూడండి, మీ అందరికీ నచ్చుతుంది సినిమా. థ్యాంక్ యూ. హలో ఆయన, ఇప్పుడే డర్టీ ఫెలో మూవీ చూసిన, సినిమా అయితే చాలా బాగుంది, సూపర్ హిట్ అన్న. సినిమా అయితే సూపర్ హిట్, హీరో అయితే బాగా చాలా బాగా యాక్టింగ్ చేసిండు అన్న, హీరోని అయితే చించేసింది సార్. ఆ హీరో గారి పర్ఫార్మెన్స్ కానీ, హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ కానీ, ఆ ఐటమ్ సాంగ్ అయితే నిజంగా థియేటర్లో ఒక్కొక్కరికి ఒక్క బాస్తుంది అనమాట. అంత ఏసీ వేసినా కానీ అంత బాగుంది అనమాట, చాలా అంటే చాలా బాగుంది. డర్టీ ఫెలో ఆ టైటిల్ ఏంటి, దాని గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. సో ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. డైరెక్టర్ గారు అయితే తీసుకెళ్లిన విధానం, స్టోరీ, ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ, ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు నెంబర్ ఆఫ్ ట్విస్ట్లు వస్తూనే ఉంటాయి, చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో ఎక్కడైతే బోర్ కొట్టదు. హై గైస్, డర్టీ ఫెలో సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే మాత్రం నా ఫుల్ యాక్షన్ జోనర్ అన్నమాట, అలాగే మదర్ సెంటిమెంట్ కూడా చాలా బాగుంది. ఇంకా క్లైమాక్స్లో వచ్చిన ఐటమ్ సాంగ్ అయితే మాత్రం ఎంత ఏసీ వేసినా హాట్ హాట్గా ఉడికొస్తానమాట, అంత గ్లామరస్ అనమాట హీరోయిన్స్ కూడా. హీరో గారి యాక్టింగ్ అయితే నాకు డైలాగుల్లో యాక్షన్ సీన్స్లో అయితే బాగాలేకపోవడం అనిపించారు. ఆ బాడీ లాంగ్వేజ్, ఆ హెయిర్ స్టైల్ కూడా, ఇంకా స్క్రీన్ ప్లే కోసం మాట్లాడితే ఎక్కడ బోర్ కొట్టదు మనకి. వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అనేది ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. ఫస్ట్ హాఫ్ అంతా మనకి అతను డానా లేదా కామన్ మ్యాన్ అనేది అర్థం కాదు, ఇంటర్వెల్ తర్వాత ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ అన్నమాట. నాకైతే మాత్రం సినిమా ఎక్కడ బోర్ అయితే కొట్టనివ్వదు. అలాగే డైరెక్టర్ గారు ప్రతి డిపార్ట్మెంట్ చాలా బాగా చేశారు, మ్యూజిక్ కావచ్చు, హీరో యాక్టర్ క్యారెక్టర్స్ అయితే కేజీఎఫ్ రేంజ్లో ఉంది, క్యారెక్టర్స్ అయితే మాత్రం అంత బాగుంది, ఫుల్ యాక్షన్ జోనర్ అనమాట. అలాగే ఎమోషన్స్ కూడా బాగా సెట్ అయినాయి మనకి. క్లైమాక్స్లో ఒక ఎమోషన్ అయితే ఉంటుంది, అదే బాగా కంటతడి పట్టిస్తుంది. ఇంక ఇంటర్వాల్లో వచ్చిన ఫైట్ అయితే మాత్రం ఇంక అందరికీ అందరూ విజిల్ చేస్తారనమాట. అప్పుడుకున్న కూల్గా ఉన్న జనం అందరూ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు, పక్కా మాస్ యాక్షన్ అంటున్నారనమాట. మన ప్రతి ఒక్కరు యూత్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, యాక్షన్ ఇష్టపడే వాళ్ళు, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇష్టపడే వాళ్ళు పక్కా ఈ సినిమా చూడాలి. చాలా అంటే మ్యూజిక్ కావచ్చు, మ్యూజిక్ మళ్ళీ ప్రతి ఫ్రేమ్లను కూడా చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళారు. ఒక డైరెక్టర్ హీరో ఎంతైతే కష్టపడ్డారో సినిమా కోసం, మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంతే కష్టపడ్డారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఒక బ్లాక్ బస్టర్ మూవీ, ఒక ప్యాన్ ఇండియా మూవీ అనమాట, ఫుల్ యాక్షన్ చూడాలి అనమాట. డర్టీ ఫెలో బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ. డర్టీ ఫెలో మూవీ చూడడం జరిగింది అన్న, చాలా బాగుంది, మంచిగా ఎంజాయ్ చేసి వచ్చిన అన్న, మంచి కమర్షియల్ మూవీ. మళ్ళీ ఫస్ట్ హాఫ్ అయితే ఒక లెవెల్, వేరే లెవెల్ అయితే సెకండ్ హాఫ్ ఇంకా వేరే లెవెల్, ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే అబ్బాయి ఎన్ని ఉన్నాయి అన్న. మళ్ళీ ఇంకోటి హీరో పర్ఫార్మెన్స్ మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. సత్యచంద్ర అన్న మంచి మంచి ఏమంటే పర్ఫార్మెన్స్, పెద్ద హీరో అవుతాడన్న మన తెలుగు ఇండస్ట్రీలో. ఇది మంచి పాన్ వరల్డ్ మూవీ తీసినా మంచి ఏమంటారు అన్ని వర్గాలకి మనకు కనెక్ట్ అవుతుంది. సెంటిమెంట్ పరంగా అయినా సరే, లవ్ స్టోరీ పరంగా అయినా సరే, యాక్షన్ పరంగా అయినా సరే, ట్విస్టుల పరంగా అయినా సరే చాలా బాగుంది. డైరెక్షన్ మాత్రం వేరే లెవెల్. సినిమా నేను దీనిలో సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నాకు చాలా మంచి అనిపించింది.
ఒక్క సీన్ కూడా బోర్ కొట్టలేదు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ మాత్రం హాలీవుడ్ రీల్ ఉన్నాయి. అసలు ఆ హీరోయిన్స్ మళ్ళీ హీరో పర్ఫార్మెన్స్ మాత్రము ఇద్దరు కలిపి చేస్తుండే అసలు ఆ స్క్రీన్ ప్రజెన్స్ అనేది చాలా మంచిగా అనిపించింది నాకైతే. హీరో మంచి పెద్ద నాకు ఏమంటారు మన కట్అవుట్ చూస్తుంటే దూరంకి చూస్తుంటే మనకు ఏమంటారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగా అనిపించింది. చాలా మంచిగా ఉంది సినిమా. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఆల్ ఓవర్ ఫ్యామిలీ అందరికీ ఎంటర్టైన్ అవుతారు. ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయాలి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కమర్షియల్గా ఇష్టపడి కమర్షియల్ ఇష్టం ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కరు. ఎంజాయ్ చేసిన నవ్వు కూడా వచ్చినా అంటే మీరు అర్థం చేసుకోవాలి. మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ రేట్ కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయడం కోరుకుంటారు. భయ్యా ఇప్పుడు దట్టి ఫిలో సినిమా చూసి వస్తున్నా. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అది దట్టి ఫిలో అనేది ఒక బ్రాండ్ చేశారు మన హీరో గారు శాంతి చంద్ర అంట. సింగిల్ భయ్య నేను చెప్తున్నా సోలో పర్ఫార్మెన్స్ అసలు లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. సోలో పర్ఫార్మెన్స్ సింగిల్గా తీసిపోయారు సినిమా మొత్తం. అంటే డైరెక్టర్ గారు కూడా చాలా అంటే చాలా బాగా చూపించారు. స్క్రీన్ పై డైరెక్షన్ ఎరగా తీసినాయి. అసలు ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. చాలా అంటే చాలా బాగుంది. అన్ని లొకేషన్స్ కానీ అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది సినిమా. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వెళ్ళి థియేటర్లో చూడండి. బుక్ మై షోలో కూడా ఉంది. టికెట్ ఇప్పుడే బుక్ చేసుకోండి. ఆయన ఇప్పుడే డట్టి పిల్ల సినిమా చూశాను. సినిమా అయితే మామూలుగా లేదు భయ్యా. ఒక మంచి కాన్సెప్ట్ తీసుకుని చాలా బాగా తీశారు. నాకు చాలా బాగా నచ్చింది. హీరో గారి అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇంకా వేరే లెవెల్ చెప్తా. ఈ ఫ్యాన్ అండ్ డే సినిమాలో తీయాలని ఇంకా ఫ్యాన్ అండ్ డేగా వచ్చింది. ఇంకా బాగుంది అనిపించింది నాకైతే. అంత బాగుంది సినిమా అయితే. హీరోయిన్ అయితే ఉంది భయ్య మామూలుగా మిస్సింది అంటామే ఆమె. ఇంకా ఆమె అందాలు చూస్తుంటే ఇంకా సినిమా మొత్తం ఆమెనే చూస్తున్నారు. ఇంట్లో ఒక సాంగ్స్ ఉంటాయి. ఆ సాంగ్స్ అయితే ఇంకా అరేబియన్ సాంగ్స్ అవంతా ఇంకా బొమ్మచికిల్స్ ఉంటాయి కదా దాన్ని మించిపోయింది సినిమాలో అయితే. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఇలాంటి సినిమాని ఆదరేయలేదని చెప్పిన. ఎందుకంటే ఒక మంచి కాన్సెప్ట్, మంచి స్టోరీ, మంచి సాంగ్స్, మంచి ఫైట్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. ప్రతి ఒక్కరు తింపేశారని చెప్తా. మన కొంతమంది పై డైరెక్టర్లు కూడా ఉన్నారు దీంట్లో. చాలామంది యాక్టింగ్ బాగా చేశారన్న. ఒకటే చెప్తా ఈ సినిమా ఎలా ఉందంటే బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్తా ఈ ఫ్రైడేకి డర్టీ ఫిలో. సినిమా స్టార్టింగ్ నుంచి చాలా బాగుంది. హీరో పర్ఫెక్ట్గా చేసారు. ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్గా చేసారు. ఈ మధ్యలో ఏ సినిమా కూడా లేదు. ఇది మంచి సినిమా. దీన్ని చూసి చాలా ఆదరించాలి. చాలా సక్సెస్ అయింది. చాలా మంచిగా వచ్చింది. పర్ఫెక్ట్గా చేసిండు హీరో కూడా. అక్కడ విలన్ కానీ హీరో కానీ అక్కడ పిల్లలను చాలా రకరకాలు ఉన్నది. మనం చూసిన కొద్దీ అక్కడ బోరే లేదు. భయంకరంగా కూడా కొడుతుంది సినిమా. అన్ని రకాలు చాలా బాగుంది. చూసి ఆనందించాలి. చాలా మంచిగా వచ్చింది సినిమా.